सीएम साहब, आपके जो विरोधी हैं, जो विपक्षी हैं, वो ये सवाल उठा रहे हैं कि इससे पहले भी तो प्रधान जो मुख्यमंत्री साहब जो सवाल उठा रहे हैं, जो खामियां गिना रहे हैं मोदी सरकार में, वो तो पहले भी थी। ये कृपा करके आप मास्क निकाल के बात करें। जो आपके विपक्षी हैं या विरोधी हैं, या यूं कहें कि बीजेपी के जो लोग हैं, जो आप यहां, भाई देखा ऐसा है, तेलंगाना जहां तक तेलंगाना राज्य का सवाल है, यहां भाजपा का कोई आता पता है ही नहीं है, उसको हम विपक्ष मानते ही नहीं है। नहीं, समझ गए बात आप? सर सवाल ये है, वो ये कोई सवाल ही नहीं है इसके बाद में आपसे, और क्या सवाल है? दो चार लोग है कि बेचारे काम कर रहे हैं, करने दो। नहीं, जो आप सवाल अभी उठा रहे हैं, जो खामियां गिना रहे हैं मोदी, अरे हम देश के लिए उठा रहे भाई, तेलंगाना के लिए थोड़ी उठा रहे। जो देश, वो देश भर में मोदी सरकार चला रहा है, वो गलत रवैया चल रहा है, तो उसके बारे में हम उठा रहे, क्या गलत है? यहां यहां भी बीजेपी को पिल्ले पल्ले होंगे तो बोलो, बोलो उसको सही जवाब दो, बोलो चर्चा करो, बोलो कौन मना कर रहे सर? हिजाब पेर तोटे ఒక సామాజిక వర్గానికి చెందిన విద్యార్థుల్ని విద్యకు దూరం చేసేటువంటి కుట్రకు తెరలేపారు సార్, దీనిపై ప్రధాని మౌనం వహించడాన్ని మీరు ఎట్లా అర్థం చేస్తారు? ప్రధాని మొత్తం దేశమే మౌనం వహిస్తుంది, చాలా దారుణం, మంచిది కాదు అది. ఈ అంతర్యుద్ధాలు ప్రేరేపిస్తే ఏమవుతుంది? దయచేసి ఆలోచించండి ప్లీజ్, ఫర్ గాడ్ సేక్. యు లీవ్ అసైడ్ పాలిటిక్స్, ఎవడో గెలుతాడు, ఎవడో పోతాడు, ఎల్లే గెలుతాడు, మళ్ళీ గెలుతాడు. కర్ణాటకలో ఆ పాఠశాలలో చెలరేగేటువంటి దౌర్భాగ్యం దేశవ్యాప్తంగా వస్తే ఈ దేశం గతేంది? ఎందుకు అది వాంఛనీయమా? అది ఆలోచించమని నేను కోరుతున్నాను దయచేసి. దాన్ని ప్రోత్సహిస్తామా? ఈ ధర్మం పేరు మీద, మతం పేరు మీద ఏ గలత్ బాత్ హై, బిల్కుల్ గలత్ బాత్. జబ్బీ జబ్బీ చునావ్ ఆతా హై తో సరిహద్దు పే కుచ్ గడబడ్ పైదా కరో, యుద్ధ కరా దో యా కుచ్ కరా దో, యా ధర్మ కే నామ్ పే భయకావో భడకావో और जनता को भावुक बना दो, वोट कमा लो, क्या ये तरीका है? इस प्रकार का राजनीति बंद होना चाहिए, बिल्कुल बंद होना चाहिए, ये देश के हित में अच्छा नहीं है, बिल्कुल नहीं है. आगे चल के पता चलेगा इसका नतीजा बुरा निकलने वाला है, अच्छा निकलने वाला नहीं है. इस पे मैं एक बात और भी आपको कहना चाहूंगा, कुछ अन्य देशों ने हमारे बारे में एक कमिटी डाला, अगर हिंदुस्तान भी जाग उठा, क्योंकि यहां पे भी बड़ा आबादी है, 140 करोड़ है, अगर ये लोग कभी सुधर गए, कभी अवेकन हो गए, तो पॉसिबल थ्रेट्स क्या है? उन्होंने रिपोर्ट दिया, भाई ये मजहब के नाम पे, जातिवाद के नाम पे लड़ रहे हैं, ये हमारे बराबर में कभी नहीं आ सकते, बोलती थी. क्या यही रहना चाहिए? ये देश को बदलना चाहिए, हमारे देश को विकास के ओर जाना चाहिए, या धर्म के ओर पे गली गली में, गांव गांव में, तालुका तालुका में लड़ते सड़ते रहना चाहिए क्या? ये गलत बात है, हम तो साफ कह रहे. सर ममता बनर्जी गारु बीजेपी राफेल चालू ना दर अवी वरस पड़ता इवन रही मोस्ट वेलकम మోస్ట్ వెల్కమ్. మేము 100% చెప్తున్నాం కదా, మోస్ట్ వెల్కమ్. నీ సమాచారం కాకపోతే నువ్వు దునియా చేసుకో, నువ్వు పిల్లి మొగ్గలు వేసుకో, ఇవ్వలేదంటున్నా. మేము కూడా పవిత్రంగా ఉండాలని కోరుకుంటాం కదా, 100%. బంగారం కాక తేలితే కదా, నిజమైన బంగారం మీద సుఖం బంగారం మీద తేలేది రావాలా? 100% రావాలా? సార్ మేము మీలాగా కాదు బాబు, అట్లా కాదు. మేము మీతో భ్రాంతిల భ్రమలో ఉన్నారు. 100% yes, we are pure. మాకు అట్ల లేవు అక్రమాలు బక్రమాలు, మాకు అని పిచ్చి పిచ్చి కథలు మాకు లేవు, మేము అట్లా బ్రతకలేం. Yes, we are upright. సార్ అసమ్ పశ్చిమ బెంగాల్లో గవర్నర్ వైఖరికి నిరసనగా మమతా బెనర్జీ బీజేపీయేతర సీఎంల మీటింగ్ పెడతామని కొద్దిసేపటి క్రితమే స్టాలిన్కి కాల్ చేశారు. నేనేమంటున్నా అంటే గవర్నర్ల వ్యవస్థనే మంచిగా పనిచేస్తలేదని చెప్పి సర్కారీ కమిషన్ కానీ మరొకరు కానీ ఘోరంగా చెప్పారు. అసలు ఈ వ్యవస్థ ఇట్లా ఉండకూడదు, వీళ్ళు చాలా ఇబ్బందులు పెడుతున్నారు, మంచిది కాదని కూడా చెప్పారు. మరి బీజేపీ గవర్నమెంట్లో గవర్నర్ల వ్యవస్థ ఇంకింత ఎక్కువ దుర్వినియోగం అవుతా ఉంది, చాలా దురదృష్టం. తప్పకుండా దాని మీద ఆలోచన జరగాల్సింది, ఎందుకంటే ఉత్తరాఖండ్లో కూడా గవర్నమెంట్ బర్తరఫ్ చేస్తే
హైకోర్టు తీర్పిచ్చింది అక్కడ కరెక్ట్ కాదని చెప్పి మళ్ళీ రిస్టోర్ చేసింది గవర్నమెంట్. కాబట్టి గవర్నర్ వ్యవస్థ దుర్వినియోగం జరగడం అనేది ఏ రకం కూడా మంచిది కాదు. ఎవరికి వాళ్ళు వాళ్ళ గౌరవంగా బతకాలి. నేను స్టాలిన్ గారి ట్వీట్ నేను కూడా చూసిన, రాజ్యాంగ పదవులలో ఉన్నవాళ్ళు అంత సంయమనం పాటించాలి, ఓపిక అవసరం, ఒకరినొకరు గౌరవించుకోవాలి, అట్లా ఉండాలి.